तनुजातं साईनाथ समप्रभं भरद्वाजमहं वंदे సర్వశిష్యఫలప్రదం. ఇంతమంది రూపాల్లో ఉన్న సాయి మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాస్టర్ గారు చూసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మనందరం ఇక్కడ ఆయన మీద ప్రేమ చేత ఇక్కడ చేరాం. అందుకని మీరందరూ కూడా నాకు మాస్టర్ గారి రూపాల్లాగానే అనిపిస్తున్నారు. ఇంకా గురుస్తుతి అంటే గురువుని స్తుతించటం, ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తిని గుర్తించటం. మనకి మాస్టర్ గారు ప్రతి గ్రంథంలో కూడా మొదట గురుస్తుతి ఉంటుంది. గురుస్తుతి లేకుండా మాస్టర్ గారు ఏ గ్రంథం కూడా లేదు. గురువు యొక్క గొప్పతనం తెలియాలంటే మనకి కొద్దో గొప్ప అవగాహన ఉండాలి. కానీ అది ఏమీ లేకుండానే ఈ ఆధ్యాత్మికత అంటే అసలు ఏమీ తెలియని రోజుల్లోనే మాకు మాస్టర్ గారి పరిచయ భాగ్యం కలిగింది. మాస్టర్ గారి యొక్క గొప్పతనాన్ని కీర్తించటం అంటే ఆయన గురించి కొద్దో గొప్ప మనకు తెలిసి ఉండాలి. కానీ మాస్టర్ గారు తన యొక్క నిజతత్వాన్ని ఎప్పుడు కూడా వెల్లడి చేయాల. ఎందుకంటే మాస్టర్ గారు ఒకటే చెప్పేవారు, గృహస్థుగా ఉన్నంత కాలం నేను గుప్పిడి మూసే ఉంచాలమ్మా అనేవారు. అందుకని మనం మన యొక్క స్థాయిల్లో మన అవగాహన పరిధిలో మాస్టర్ గారు అంటే ఇది అని మన ఒక నిర్వచనాలు ఇచ్చుకుంటూ పోతున్నాం. కానీ అసలు మాస్టర్ గారు అంటే ఏమిటి అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా తన సంపూర్ణ తత్వాన్ని వెల్లడి చేయలే. మన అవగాహన పరిధిని బట్టి మాస్టర్ గారు ఇలా అని మనం చెప్పుకుంటున్నాం అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూసిండొచ్చు మాస్టర్ గారిని. నేను నా యాంగిల్లో చూసుంటాను, దాన్ని మాస్టర్ గారు చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆయన యొక్క పూర్తి ప్రేమ స్వరూపం. మాస్టర్ గారు అంటేనే ఒక ప్రేమ సెలయేరు. ఆయన ఇక మనల్ని ప్రేమిస్తారు, ఎంతగా ప్రేమిస్తారంటే మనం ఒక విషయం ఆయనకు చెప్తే దానికి తగిన సూచనలు సలహాలు అన్నీ ఇస్తారు. మన గురించి ఎంతగా ఆలోచిస్తారంటే మన కన్న తల్లి తండ్రి కూడా ఆలోచించరేమో అన్నంతగా ఆలోచిస్తారు. అంత ప్రేమమూర్తి ఆయన. ఇంకా ఆయన సన్నిధి ఎలా ఉంటుందంటే ఆయన ఉంటేనే ఒక నిశ్చింత, ఈయనున్నారు మనకు భయం లేదు, ఈయన మనకు అందున్నారు, ఈయన ఇంత గొప్ప, ఆయన ఇంత నిశ్చింత, ఒక ధైర్యం, ఆయన సన్నిధిలో ఒక ప్రశాంతత, ఒక ఆనందం, సంతోషం. ఆ సంతోషం కోసం మేము గుంటూరు నుంచి ఒంగోలు పదే పదే పరిగెత్తేవాళ్ళం. అట్లాంటి మాస్టర్ గారి సన్నిధి అలా ఉంటుంది ఏమిటప్పా అని ఆలోచిస్తూ ఉండలేక ఒకరోజు ఒక అతను ప్రశ్న వేశాడు, మాస్టర్ గారు మీ సన్నిధిలో ఇంత ప్రశాంతత సంతోషం ఎందుకుంటుంది అని. మాస్టర్ గారు అప్పుడు అంటారు, నాకు కావలసిందంటూ ఏమీ లేదురా, నేను ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉంటాను, ఆ తృప్తి మీకు అనుభవం అవుతుంది అంటారు. చూడండి, మాస్టర్ గారు మరి అంత తృప్తి, సంతోషాలు, ఆనందంతో ఉండగలిగారంటే మాస్టర్ గారే చెప్తారు, నేను సాయినాథుడి ఒడిలో కూర్చొని తల్లి కన్న తల్లి ఒడిలో బిడ్డ కూర్చొని ఆనందిస్తూ లోకాన్ని చూస్తున్నట్టు ఉంటుందని. అంత సంతోషం ఉండేది. దానికి ఉదాహరణ కూడా చెప్తారు మాస్టర్. ఒక ఎవరైనా మరణించారనుకోండి, వాళ్ళని మనం చూద్దామని వెళితే వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు, మనకు కూడా దుఃఖం వస్తుంది. అంటే మనం ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అలాంటి స్థితి మనకు అనుభవం అవుతుంది అంటారు. మాస్టర్ గారు ఎంతో తృప్తి, ఆనందాలు, సంతోషాలతో ఉంటారు కాబట్టి మన మనసు కూడా అక్కడికి వెళ్ళేసరికి ఆయన యొక్క సన్నిధి ప్రభావం వలన అంత ఆనందంగా ఉండగలుగుతాం. ఈ మాస్టర్ గారి ప్రేమను పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాస్టర్ గారి స్టూడెంట్స్, మాస్టర్ గారితో 20 సంవత్సరాలు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయన సాంగత్యాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా ఎంత ఆనందం ఉంటుంది. మేము మాస్టర్ గారిని 4-5 సంవత్సరాలే మేము దర్శించుకొని ఆయనతో తిరగడం జరిగింది. అంత మాస్టర్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆయన నిజంగా ఒక పజిల్ లాంటి వాళ్ళు. నిజంగా దత్తుడు వచ్చాడు అనుకోండి మన మధ్యకి, ఆయన మనకు ఎప్పుడు దొరకడు చిక్కడు అట్లా అన్నమాట. మాస్టర్ గారు అప్పుడప్పుడు క్యూలు ఇస్తూనే ఉండేవారు. కానీ ఎట్లా మాయ జరిగిందో ఆయన గట్టిగా పట్టుకోవడం అనేది ఎవరికి చాతగాల. ఆయన వచ్చారు, తన కార్యక్రమాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా చేశారు. ఆయన వచ్చిన అవతార కార్యం ఏంటంటే సాయినాథుడి ప్రచారమే.
తన దగ్గరకు వచ్చిన ప్రతి పైసాకి జీవుడికి లెక్క చెప్పాలి, ప్రతి పైసాకి లెక్క చెప్పాలంటారు సాయినాథుడు. అట్లాగే మాస్టర్ గారు తన దగ్గర చేరిన ప్రతి వాళ్ళని సాయినాథుడికి లింకప్ చేయాలి అంటారు. అట్లా తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ సాయినాథుడికి అప్పజెప్పారంటారు. మాస్టర్ గారి చుట్టూ ఎన్నో అద్భుతాలు జరిగినాయి, చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ మాస్టర్ గారు ఎప్పుడు ఆ అద్భుతాలు తన కంటగట్టుకోలా, సాయినాథుడే చేశాడు, ఆ రూపంలో సాయినాథుడే చేశాడు అంటారు. బాబా గారు కనుక అల్లా మాలిక్ అంటారు. నేనేముంది పిచ్చి పకీర్ని, అల్లా అచ్చ కర్రేగా అల్లా మాలిక్ అంటుంటారు. అంటే బాబా ఏదైతే గొప్పతనాన్ని తన గురువు కంటగట్టుకున్నారో అట్లా మాస్టర్ గారు తన గురువైన సాయినాథుడే చేశాడు అని అన్నారు. ఆయన సన్నిధిలో జరిగిన అద్భుతాలు కూడా ఇక్కడ సాయినాథుడు మాస్టర్ గారు కూడా వేరు కాదు. ఎట్లా వేరు కాదంటే సాయినాథుడు అంటారు ఒకసారి కొట్టద్దు కొట్టద్దు అని అరుస్తుంటారంట. ఎందుకు బాబా అలా అంటున్నారంటే పాటిల్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయిరా, ఆ గొడవలు జరగకుండా ఆగటానికి అంటున్నాను అన్నారు. అంటే ఆయన మసీదులో కూర్చొని పాటిల్ ఇంటిలో ఏం జరిగిందో చెప్పారు. అట్లాగే మాస్టర్ గారు ఒక శివరాత్రికి విజయనగర్లో మనం వాళ్ళకి హారతి ఇవ్వమని చెప్పి కృష్ణమూర్తి సార్కి వీళ్ళందరికీ డ్యూటీ వేసి వేరే ఊరు సత్సంగానికి వెళ్ళారట. శివరాత్రి లింగోద్భవ సమయంలో 12 గంటలప్పుడు హారతి ఇవ్వమని మాస్టర్ గారు వాళ్ళకి డ్యూటీ పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఉన్న తర్వాత కరెక్ట్గా 12 గంటలకు వాళ్ళు హారతి ఇస్తుంటే దానిలో నుంచి లింగం ఉద్భవిస్తున్నట్టు నీలి రంగులో వచ్చేసింది. వీళ్ళకి చాలా అద్భుతంగా అనిపించింది చూసిన వాళ్ళకి. ఇది మాస్టర్ గారికి చెప్పొద్దు, మాస్టర్ గారు తెలుసుకుంటారా లేదా చూద్దాం అనుకున్నారు వీళ్ళందరూ. మరుసటి రోజు మాస్టర్ గారు ఊరి నుంచి వచ్చారు. అప్పుడు ఆయన చక్కగా ఎవరెవరైతే హారతి ఇచ్చారో అందరి పేర్లు చెప్పేశారట. అంటే చూడండి, ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకు తెలియనిది ఏమీ లేదు. చెప్పేసి హారతి ఇచ్చారు కదరా మీరు అందరూ అంటే ఇచ్చాం మాస్టర్ గారు అన్నారు. అప్పుడు ఒకటి జరిగి ఉండాలి అని చెప్పారంట. అంటే చూడండి, వీళ్ళు హారతి ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది కూడా ఆయనకు తెలుసు. అట్లా సర్వజ్ఞులైన మాస్టర్ ఎన్నో మనకు ఎన్నో ఎన్నో లీలలు చూపించిన ఆయన ఎప్పుడూ కూడా అద్భుతం ఏం చేయలేదు, సాయినాథుడే చేశాడు అనడం వల్ల మనందరం మోసపోయాం. అట్లా మాయ చేసి మాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఏ గురువులైనా కొంచెం బాగా ప్రచారం చేసి కొంచెం పేరు రాగానే సాయినాథుడు నాకు అనిపిస్తున్నాడు, సాయినాథుడు నాకు మాట్లాడతాడు ధ్యానంలో, మీరందరూ నా దగ్గరకు రండి, మీ సమస్యలకు పరిష్కారాలు చెప్తాను, వీధికి ఒక గురువు వస్తారమ్మా జాగ్రత్తగా ఉండాలి అంటారు మాస్టర్. ఇప్పుడు చూస్తున్న గురువులందరూ ఇలాగే కనిపిస్తున్నారు. ఇంటి సాయినాథుడు ఎలా కనిపిస్తాడు? నిజంగా సాయినాథుడు కనిపిస్తే, మాస్టర్ గారు దానికి కూడా చెప్పారు, నిజంగా సాయినాథుడే నీకు కనిపిస్తే నీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది, పూర్తి సాత్వికత వచ్చేస్తుంది. మరి నాకు సాయినాథుడు కనిపిస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పే వాళ్ళలో సాత్వికత చూస్తున్నారా మనం? లేదు. అమాయకులైన ప్రజలందరూ వాళ్ళ వరకు పడుతున్నారు, అమ్మో ఆయనకి సాయినాథుడు కనిపిస్తున్నాడట అని. మాస్టర్ గారు నిజతత్వాన్ని ఎందుకు చెప్పారు? మాస్టర్ గారు బాబా అసలు మాస్టర్ గారిని ఎన్నుకున్నదే అందుకు. 1963 మాస్టర్ గారు షిరిడీలో అడుగు పెట్టగానే రేపటి రోజున మాస్టర్ గారికి 5 గంటలు ధ్యానస్థితి కలిగింది. మరి వివేకానందుడి కంటే మాస్టర్ గారు గొప్ప అనే అనుభవం మనకి కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. ఎలా గొప్ప వివేకుడు వివేకానందుడి కంటే మాస్టర్ గారు అంటే, రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్తాడు, భగవత్ శక్తిని నిరూపించాలి, నాకు భగవద్ అనుభూతిని ఇవ్వండి అని రామకృష్ణ పరమహంసని ఈయన పదే పదే అడుగుతూ ఉంటే రామకృష్ణ పరమహంస ఏమీ లేదు, తన కాలి బొటన వేలుని వివేకానందుడు నుదుటిని ఇలా తాకిస్తాడట. అలా నుదుటిని తాకగానే ఆయన రామకృష్ణ పరమహంస శక్తిని తట్టుకోలేక నాకు వద్దు వద్దు వదలండి వదలండి నన్ను ఏదో చేసేస్తున్నారు మీరు అని ఆయన కేకలు పెట్టేస్తాడు. కానీ మాస్టర్ గారు సాయినాథుడు అన్నకి ప్రసాదించిన శక్తిని 5 గంటలు కిమ్మనకుండా ధ్యానస్థితిలో అలాగే కూర్చుండిపోయారు. ఈ విధంగా చూస్తే వివేకానందుడి కంటే మాస్టర్ గారే చాలా గొప్పవారు అనిపిస్తుంది ఈ లీలను బట్టి. మరి సాయినాథుడి యొక్క శక్తిని అలా ఆయన మాస్టర్ గారికి ఇచ్చి ధ్యానస్థితిలో 5 గంటలు నిలిపారంటే, మరి అదేవిధంగా వివేకానందుడు ఎట్లా ప్రచారం చేశారు సాయినాథుడి గురించి, మాస్టర్ గారు కూడా అదే విధంగా చేశారు.
తనకంటూ ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేదు. తనకంటే ఒక రూపాయి ఆదాయం లేదు. తన గురించి ఆలోచించుకున్నది లేదు. తన విశ్రాంతి గురించి పట్టించుకున్నది లేదు. ఇంత నిర్విరామ కృషి చేసి సాయనాథుడు తను వచ్చిన కార్యక్రమమే సాయనాథుడి ప్రచారం కోసం. కాబట్టి క్షణక్షణం అనుక్షణం మాస్టర్ గారు దానికే అంకితమైపోయారు. అందుకని ఈనాడు మనం మాస్టర్ గారి గురించి ఇంతగా మాట్లాడుకోవాలి. అది మాస్టర్ గారు అంటేనే కృతజ్ఞతకు మారిపోయారు, సాయనాథుడు కృతజ్ఞతకు మారిపోయినట్లు మాస్టర్ గారికి వాళ్ళ తండ్రి గారు చెప్తారట. ఈ ప్రకృతి అంతా మనిషిని సందాలు వేసుకొని బ్రతికిస్తుంది, తిరిగి మనం ఈ ప్రకృతికి ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి అంటారంట. అందుకని మాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నేను తినే ప్రతి అన్నపు ముద్దలోని ప్రతి మెతుకు కూడా నన్ను ప్రశ్నిస్తుంది సమాజానికి నువ్వేం చేస్తున్నావని. కాబట్టి నేను ఇంత నిర్విరామ కృషి చేస్తున్నాను అంటారు. అట్లా మాస్టర్ గారు జ్ఞానంలో చూస్తే బుద్ధుడు లాంటి వారు, ఆత్మభావంలో చూస్తే సాయనాథుడే మాస్టర్ గారు, మాస్టర్ గారే సాయనాథుడు. ఆయన అంటే మనం ముందే చెప్పుకున్నాం ఆయన ఏ యాంగిల్లో చేసినా నిజంగా నిద్రపోయేవాడు పురుషుడే కాదంటారు పాకలపాటి బాబు గారు. ఇందాక కాశీరామ్ గారు చెప్పారు, అరే నేను కళ్ళు తెరిచి కూడా నిద్రపోతానని. అంటే మాస్టర్ గారు అలాంటి స్థితి ఆయనది. ఇలా మనం ఈ నకిలీ గురువులను పట్టుకొని బాధపడుతూ మోసపోతుంటాము. మన జీవితము, మన కాలము, మన డబ్బు అంతా కూడా వృధా చేసుకుంటాం. కాబట్టి మీరు అలా పోవద్దు అని మనకు మాస్టర్ గారు ఒక చక్కటి పరిష్కార మార్గం కూడా చెప్పిపోయారు. మీరు గురు చరిత్రను పారాయణ చేస్తూ ఉండండి, మీ సంస్కారానికి తగిన గురువు స్వప్న దర్శనమిస్తాడు. ఆ స్వప్నంలో ఎవరైతే మీకు దర్శనమిచ్చారో ఆయనే మీ గురువు. అది అసలైన మార్గం. అంతేకాని అక్కడ చేరే జనాలను పట్టి, అక్కడ పెట్టే ఖర్చులను పెట్టి, వాళ్ళ హంగామాలు చూసి వాళ్ళే నిజమైన గురువు అని వాళ్ళంతా పడవద్దు అంటారు. అట్లా గురుచరిత్ర పారాయణ చేస్తుంటే మనకి నిజమైన గురువు ఎవరో మనకు లభిస్తారు. వాళ్ళు చెప్పిన మార్గాలు మనం పయనిస్తే మనం తరిస్తాం. అంతేగాని మనకి జీవితం అంతా వేస్ట్ చేసుకొని నకిలీ గురువుల్లో పారిన పడి అలా బాధపడకుండా మనకు చక్కటి పరిష్కార మార్గాన్ని ఇచ్చారు. అట్లాంటి మాస్టర్ గారి గొప్పతనం ఇంకేం చెప్పాలంటే, అసలు మనకి చెప్పాము ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు. మాస్టర్ గారు సమాధి చెందబోయే ఒక 3-4 నెలల్లో సమాధి చెందుతారనగా అమ్మగారు వీళ్ళ పక్కనున్న వాళ్ళతో చెప్పారట. రామారావు ఉండేవారు అక్కడ మాస్టర్ గారి పక్కన. రామారావు మనం ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగాలయ్యా అన్నారట. ఈయన ఎప్పుడు అనరు కదా ఎందుకు మాస్టర్ అంటే, నా ఫోటో భక్తులందరూ పూజలో పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు అంటారు. అంటే అప్పుడు స్టూడియోకి వెళ్ళి ఫోటో, ఇప్పుడు మనం పెట్టుకున్న ఫోటో, ఆ ఫోటో దిగారు మాస్టర్ గారు సమాధి చెందబోయే కొద్ది ముందు. ఆ చూడండి ఆయన అన్నమాట ఎంత నెరవేరిందో. ఆ ఫోటోనే మనం పూజలు ఎక్కువ మంది పెట్టుకుంటాం, ఎక్కువ మంది మాస్టర్ గారు 6 రూపాయలనే ఇసుకు పడతాం. అదేవిధంగా రామకృష్ణ పరమహంస కూడా చెప్పారట, ఆయన సమాధి చెందబోయే ముందు నేను ఫోటో దిగితే ఆ ఫోటో ధ్యాన స్థితిలో ఉన్నది రామకృష్ణ పరమహంస, ఇలాగే మాస్టర్ గారు కూర్చున్నట్టు కూర్చుంటారు. ఆ ఫోటో తీసుకునే ఫోటో దిగాలి నేను, నా ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది అని చెప్పారంట రామకృష్ణ పరమహంస మాస్టర్ గారు చెప్పినట్టు. ఇట్లా మహాత్ముల మధ్య మన రూపాలు పేర్లు ఇలా విడివిడిగా వేరువేరుగా కనిపిస్తాయి కాబట్టి, కానీ వాళ్ళ ఆంతర్యంలో అందరూ ఒక్కటే, వాళ్ళు చెప్పే సత్యం ఒక్కటే. మాస్టర్ గారిని మనం ఇంతగా సేవిస్తున్నాము, ఇంతగా ప్రేమిస్తున్నామంటే మనం ఆయన నుంచి అంత ప్రేమను పొందాం. ఆయన మాస్టర్ గారిని ఒకటి ప్రశ్నిస్తారు, మాస్టర్ గారు మీరు ఎప్పుడేం చేస్తుంటారంటే నేనేం చేయకుండా ఉంటాను, అంటే ఆలోచన లేని స్థితిలో ఉంటాను అని చెప్తారు. అంటే మనం ఆలోచన లేకుండా ఒక నిమిషం కూడా ఉండము. మాస్టర్ గారు అసలు ఆలోచన లేని స్థితిలోనే ఉంటారు. అట్లా ఒక గ్రంథంలో నేను చదవటం జరిగింది, ఆలోచన లేని స్థితిలో ఉన్న ఒక జ్ఞాని మన పామర స్థాయికి దిగువచ్చు చెప్పటం అనేది ఎక్కడా జరగదట. వాళ్ళకి ఆ స్థాయి నుంచి కింద స్థాయికి దిగి రావాలంటే చాలా కష్టం. కానీ మాస్టర్ గారు ఆ స్థాయి నుండి ఒక పసిపిల్లవాడి స్థాయికి పామర స్థాయి వరకు దిగువచ్చి వాళ్ళు వేసే అడ్డదిడ్డమైన క్వశ్చన్లకు అన్నిటికీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు.
ఆయన మన కోసమే వచ్చారు, మనకు బోధించడం కోసమే వచ్చారు, ఎట్లాగైనా మనల్ని తరింప చేయాలి, అదే ఆయన లక్ష్యం అన్నట్టు వచ్చారు. అంటే ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి, చిన్న పామర స్థాయికి, కింద స్థాయికి దిగి రావటం అనేది జ్ఞానులకి చాలా కష్టమట. మరి మన స్థాయికి దిగి వచ్చి మనకు అవగాహన అయ్యేటట్లు ఆయన ఎంతో చక్కగా బోధించేవారు. సుబ్రహ్మణ్య గారు అంటారు, ఆయన ఒక 10-20 మంది పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, చిన్న పిల్లల్ని తీసుకెళ్తే మాస్టర్ గారు అంటే అడగానే ఆయన కదో పని చెప్పారంట. ఆయన ఆ పని చెప్పి తిరిగి వచ్చేసరికి ఒక 4-5 గంటలు సమయం పట్టింది. ఈలోపు పిల్లలందరూ మాస్టర్ గారు చుట్టూ చేరిపోయి తల్లి కోడి దగ్గర పిల్ల కోడి కోడి పిల్లలు చేరినట్లు మాస్టర్ గారు చెప్పేది శ్రద్ధగా వింటున్నారట. అంటే చూడండి, మాస్టర్ గారు ఆ పిల్లల స్టేజీకి కూడా దిగి చెప్తూ ఉండేవారు. అట్లా మాస్టర్ గారి యొక్క ప్రేమ అనేది అలా ఉంటుంది. ఆయన ఆదరణ, కరుణ, ఆయన నిరాడంబరత్వం మెయిన్. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం అస్సలు పోలిక పోల్చడానికి కూడా మనసు బాధగా ఉంటుంది. ఇప్పుడు గురువులు చూస్తే, మన గురువు గారిని పెట్టుకుంటే, అబ్బాయి ఎంతటి గొప్ప ఆయన్ని మనం పెట్టుకున్నాము, ఈయన చెప్పింది చేస్తేనే మనం తరించగలమన్న భావం వస్తుంది. ఎంత నిరాడంబరత్వం మాస్టర్ గారు. మాస్టర్ గారు మీరు మా ఇంటికి రావాలండి, సత్సంగం పెట్టుకున్నాము అంటే అట్లా గమ్మ తప్పకుండా ఏ టైంకి, 12 గంటల హారతి తర్వాత అండి అన్న. చక్కగా అక్కడ టైం అవుతుండగానే అమ్మాయి పిలిచింది కదా, పద రామయ్య పోదాం. ఆ రామారావు ఏడు మాస్టర్ రా, పిలవటం సరే, మీరు బయలుదేరటం సరే, ఎలా వెళదామని అన్నాడంట. ఏముంది నడిచిపోదాం పద. అది చూడండి, ఇప్పుడు ఇప్పుడు గురువులకి ఆయనకి ఏమన్నా పోలుకుందా? అయ్యో నడిచిపోవడమేమి మాస్టర్, ఉండండి ఆటో తెస్తాను నేను, ఆయన వెళ్ళి గబగబా ఆటో తెస్తా. మాస్టర్ గారు ఆటోలో నుంచి మా ఇంట్లో దిగుతుంటే అప్పుడు అనిపించింది, మాస్టర్ గారికి ఏమీ వెహికల్ ఏర్పాటు చేయలేదు కదా అని. అంత ప్రేమమూర్తి ఆయన. అసలు అది నిర్హేతుకమైన ప్రేమ. గురువు చూపించేది నిర్హేతుకమైన ప్రేమ అనేదంటే అదే. మాస్టర్ గారు అంటేనే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేదే ప్రేమ. ఎంతమందిని ఎంత ప్రేమించారు, ఎంతమంది ఆయన కోసం పరుగులెత్తేవాళ్ళు, ఎంతమంది ఆయన సన్నిధిని కోరుకుంటాం. ఇప్పుడు కూడా ఎన్ని జన్మలకైనా మాస్టర్ గారు లాంటి గురువే కావాలి. ప్రతి జన్మలో కూడా మనకు మాస్టర్ గారు అండ సహాయం, సలహాలు అన్నీ కావాలి, అన్నీ కావాలి. ప్రతి జన్మలో కూడా కావాలి మనకైనా. అంటే ఏం చేయాలి అని ప్రశ్న. మాస్టర్ గారు ప్రతి జన్మలో మీరు మాకే గురువు కావాలి అంటే దానికి మేమేం చేయాలి? అరే ఏం చేయలేదు, అది చేయనక్కర్లేదు, పారాయణ చేస్తూ ఉండండి చాలు అంటారు. అన్నిటికీ పారాయణ ఒక అస్త్రం ఇచ్చేస్తారు మనకి. ఆ పారాయణ చేస్తూ మాస్టర్ గారు చెప్పిన మార్గంలో సత్సంగాలు చేసుకుంటూ అలా ఉంటే మళ్ళీ జన్మలో కూడా మాస్టర్ గారు లాంటి గురువునే మనం పొందగలుగుతాం. లేదు అంటే నకిలీ గురువులు బారిన పడి మనం చెప్తున్నాం కదా అలా అయిపోతాం. అది గడ్డి కుక్క పుచ్చు పురుగులు అయిపోతారంట అలా నకిలీ గురువులందరూ. ఈ ఆ నకిలీ గురువులను ఆశ్రయించిన శిష్యులందరూ కూడా పుచ్చు పురుగులు అయ్యి ఆ గడ్డి కుక్కను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎన్ని జన్మలు వృధా అయిపోతాయి. మాస్టర్ గారే సత్యం అని ఎందుకు అంటున్నామంటే, రాకాడి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఒకటే చెప్తారంట మాస్టర్ గారికి, నీవు సత్యాన్నే బోధించు నీ శిష్యులకి, ఈ ప్రపంచం నిన్నెంత ద్వేషించినప్పటికీ కూడా నువ్వు సత్యమే చెప్పాలి అని చెప్తారంట మాస్టర్ గారికి. మాస్టర్ గారు అట్లాగే ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మన వంకర ఆలోచనలు వీళ్ళు పెట్టే ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దేనికి ఆయన దడవల. అందుకే ధైర్యంలో వివేకానందుడే మాస్టర్ గారు. అట్లా ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అనుక్షణము మన కోసమే తప్పించారు ఆయన. మనం ఎలా తరించాలి, వీళ్ళు ఎలా తరింపబడతారు అని అంతగా ప్రేమించే మాస్టర్, మనల్ని అంతగా ప్రేమిస్తున్న మాస్టర్ గారికి మనం ఏమిచ్చి కృతజ్ఞతగా ఉండగలం? ఏమిస్తాం? ఆయన చెప్పిన మార్గంలో పయనించటమే మనం చేయాల్సింది. కానీ మాస్టర్ గారు చెప్పిన పారాయణ కదా చేద్దాము, ఏముంది ఈజీగా అనిపిస్తుంది. కానీ నిజమైనది మాస్టర్ గారి సూక్తి ఒక్కటి ఆచరణలో పెట్టాలన్నా అది చాలా కష్టమవుతుంది. ఇష్టాయిష్టాలు జయించండి అంటారు, ఆయనైతే జయించారు, మనం జయించలేము. ఒకళ్ళని చూస్తే ఇష్టం వస్తుంది, ఒకళ్ళని చూస్తే అయిష్టం వస్తుంది, ఏం జయించగలం? కానీ ఈ జన్మలో మీకు అది సాధ్యం కాకపోయినా కనీసం ప్రయత్నం మొదలు పెట్టారా లేదా అనేది ఇక్కడ కావాల్సింది. మాస్టర్ గారు చెప్పిన మార్గంలో మనం పయనిస్తున్నామా లేదా,
ఆయన వచ్చే మన గురించి ఎప్పుడు కూడా ఆయన వదలకూడదు. ఆయన యొక్క జ్ఞాన జ్యోతులు మన మీద అందరి మీద సమానంగా ప్రసరించాలి. మనం నలుగురికి చెప్పాలి. మాస్టర్ గారు సత్యం చెప్పడానికే ఆయన అలా కట్టుబడి ఉండి అలా కృషి చేస్తారు నిరంతరం. మరి మనం తెలుసుకున్న సత్యాన్ని మన దగ్గర గురు బంధువులు కూడా చెప్పుకోలేకపోతే ఎలాగా? వాళ్ళంతా నకిలీ గురువులు బాధపడి ఎంత జీవితాలు వృధా చేసుకుంటున్నారు. మాస్టర్ గారు ఎందుకు కృషి చేస్తారంటే అందుకే 1963లో అప్పుడు ఆ ప్రాంతంలో కానీ 84లో మేము మాస్టర్ గారితో షిరిడి వెళ్ళినప్పుడు కానీ షిరిడిలో జనాలు ఏమి లేరు. డైరెక్ట్గా మేము హారతకి వెళ్ళిపోయేవాళ్ళం. మరి ఇప్పుడు ఇంతమంది సాయిని సేవించుకుంటున్నారంటే మాస్టర్ గారే కారణం అని చెప్పుకోవాలి. ఆయన ఒక మాస్టర్ గారి కార్యక్రమం ప్రచారం ఎలా చేస్తారంటే మామూలుగా చేయాలి. అది ఒక ప్రభంజనం. మాస్టర్ గారు ఉన్న పీరియడ్ అంతా కూడా అది ఒక చాలా ప్రభంజనంలాగా జరిగింది. బాబా ప్రచారం మాస్టర్ గారే అంటారు. 2010 తర్వాత చూడండి, అప్పుడు నంది ఉండేది ముందు షిరిడీలో. ఈ నంది అవతల నుంచి దర్శనం చేసుకుంటాం మనం అన్నారు. ఇప్పుడు ఆ నందిని తీసుకెళ్ళి ఇంకా దూరంగా పెట్టారు షిరిడి సంస్థానం వాళ్ళు. అంటే బాబా ఇంకా అంత ఎక్కువైపోతారు బాబా ప్రచారం. ప్రతి ఊరిలో కూడా ఒక రామ మందిరం లాగా ఒక సాయి మందిరం వెలుస్తుంది అన్నారు 2010 తర్వాత. మరి ఇప్పుడు ఒక సాయి మందిరాలు కాదు, ఊరికి 4-5 సాయి మందిరాలు వస్తున్నాయి. మాస్టర్ గారు వాక్ అనేది అలా ఫలిస్తుంది. ఊరికి ఒక సాయి మందిరం అలా ఊరికి 2-3 మందిరాలు వస్తుంటాయి. కానీ సాయి మందిరాల్లో మనం ఎలా ప్రచారం చేసుకోవాలి, మనకు ఒక మార్గాన్ని నిర్దిష్టమైన ప్రణాళికను ఇచ్చారు మాస్టర్ గారు. అందరికి ఇచ్చిపోయారు. అవగాహన లోపం. మన ఇష్టాయిష్టాల నుంచి మాస్టర్ గారిని చూసి దూరమైన వాళ్ళు ఉన్నారు. దానికి కూడా మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు వాళ్ళకి ఇష్టమైనట్లు చెప్పకపోతే ఆయన నుంచి డివియేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా అన్నారు. అరే నా నుంచి దూరమైన వారు ఈ 7 ఖండాల్లో ఎవరి చేత రక్షింపబడరు. అంటే మాస్టర్ గారు మనకి ఇష్టమైనది చెప్పకపోతే ఈయన ఇంత చెబుతాడులే, ఈయన దగ్గరికి మనం వెళ్ళలేదేంటా అని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళని 7 ఖండాల్లో ఎవరు ఉద్ధరించలేరంట. ఆయనే గతి, ఆయనే దత్తుడు. అప్పుడప్పుడు క్లూలు ఇచ్చారు మాస్టర్ గారు ఇచ్చారు. కానీ ఇది కలిమాయ. మన్ని ఆయన గట్టిగా పట్టుకోకుండా మాయ మన్ని వెనక లాగింది. పాకలపాటి బాబు గారికే మరి ఆయన 4 చేతులు విష్ణుమూర్తిలాగా కనిపించారు. ఆ విషయం అందరికి తెలుసు. అందరం ఆయన గ్రంథాల్లో చదివాము. ఎంతమంది గట్టిగా మాస్టర్ గారిని పట్టుకున్నాము. మాస్టర్ గారు ఎంత నిరాడంబరులంటే ఇందాక చెప్పాను కదా, ఆమె పిలిచింది నడిచిపోదామన్నాడు. మరి ఇప్పటి గురువుల్లాగా మరి రుద్రాక్షులు కాషాయ వస్త్రాలు ఇవన్నీ కట్టి హంగ్ ఆమె పక్కన 4-5 బద బుజికృతులు ఇవన్నీ తగిలించుకోవాలి. ఆయన సాయం గురు భరద్వాజ్ మహారాజుకి జై అంటేనే మహారాజు అంటే వంటవాడు అని ఒకటి అర్థం ఉంది, మహారాజు అంటే గొప్పవాడు అని అర్థం ఉంది. నేను ఈ 2 కాదు నాకు చెప్పొద్దు అన్నారు. చూడండి ఆయన వచ్చిన ప్రణాళిక ఏంటి. ఆయన తత్వాన్ని అలా గుప్తంగా ఉంచుకొని ఆయన చేసిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు బాబా గారు మాస్టర్ గారి అనుభవాలు చెప్తూ ఉంటే మనకు ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇంతటి మహాత్ముడి యొక్క సన్నిధిని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాము అని బాధ కలుగుతుంది. అటువంటి మాస్టర్ గారు నాకు ఒకటే చెప్పారు. మాస్టర్ గారు పారాయణ చేయమన్నారు, చేస్తూ ఉన్నాను. ఇది ప్రతిసారి నేను వేదిక మీద చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా సరైన గురువుని పట్టుకోవాలనే నా కోరిక. నా గొప్పతనం చెప్పాలని కాదు. మాస్టర్ గారు అడిగారు, పారాయణ చేస్తూ ఏం అడుగుతున్నావమ్మా బాబా గారిని అన్నారు. మాస్టర్ గారు ఒక మంచి సద్గురువు దొరకాలని అడుగుతున్నాను అన్నారు. అంటే అయితే గురుచరిత్ర మొదటి అధ్యాయం సంహిత అయిన దిశాహస్రి ఉంటుంది. గురుచరిత్రలో మొదటి అధ్యాయము ప్రతిరోజు పారాయణ అయిపోయాక ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండు అన్నారు. నీ సంస్కారానికి తగిన గురువు నీకు స్వప్న దర్శనం ఇస్తారు అన్నారు. అలా పారాయణ చేస్తూ ఉంటే మాస్టర్ గారే స్వప్నంలో దర్శనం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మాస్టర్ గారు ఉష గారి ఇంటికి వచ్చారు. మాస్టర్ గారు మీరే నాకు స్వప్నంలో వచ్చారు కాబట్టి మీరే నా గురువు అన్నాను. ఇప్పుడు గురువులు అయితే ఆహాహా రా మరా అర్థం చేసుకోవాలి పిలుస్తారు. ఆయన అట్లా కాదు, అరే నేను ఎట్లా వస్తాను, గురుచరిత్ర పారాయణ చేస్తే సాయినాథుడు రావాలి లేకపోతే దత్తమూర్తి రావాలి, నేను రావటానికి వీల్లేదు, నువ్వేదో పొరపాటు చేస్తావు మళ్ళీ చెయ్యి అన్నారు. అంటే మళ్ళీ 2వసారి నిజమే కదా, నేను ఏమైనా పొరపా ఎంత
కర్రాకండీకి చెప్పారంటే నిజంగా నేను ఎక్కడైనా పొరపాటు చేశానేమో పారాయణ చేయటంలో అన్న అనుమానం వచ్చేలాగా చెప్పారు మాస్టర్ గారు. సరే మీరు రెండోసారి ఇంకా శ్రద్ధగా చేశారు, ఇంకా అద్భుతంగా వచ్చారు. మొదటిసారి కంటే ఇంకా అద్భుతం మాస్టర్ గారి తత్వం తెలిసేలాగా వచ్చారు అని చక్కగా మా అమ్మగారు నేను ఒక వీధిలో వెళుతూ ఉన్నాము. ఒక పెద్ద ఊరేగింపు, పల్లకీలో మాస్టర్ గారు వస్తున్నారు. అలా దూరం నుంచి చూస్తుంటే అక్కడ భగవంతుడు ఊరేగింపు ఏదో వస్తుంది అని మేము ఆ అరుగులు, వీధి విరుగుగా ఉంది, ఒక వీధి అరుగులెక్కి ఊరేగింపు వెళ్ళిపోయాక వెళదామని అమ్మ నేను పక్కన నుంచి అని చూస్తున్నాం. చూస్తుంటే ఊరేగింపు దగ్గరకు వచ్చింది, పల్లకీ దగ్గరకు వచ్చింది. దానిలో నుంచి మాస్టర్ గారు ఇలా తొంగి చూస్తూ అమ్మ బాగున్నారా అని అడుగుతున్నారు. ఆయన ప్రేమ చూడండి, ఆ ఒక్క మాట కోసం మాస్టర్ గారి దగ్గర జీవితాంతం పడి ఉండొచ్చండి మనం. అమ్మ బాగున్నారా అంత ప్రేమ ఆ మాటలోనే మనకు అసలు ఉన్న బాధ అంతా పోతుంది. మనం ఎంత దుఃఖంతో వెళ్ళినా ఆ మాట అంటే చాలు, అంత ప్రేమగా పలకరించారు మాస్టర్ గారు. అప్పుడు అమ్మకి చెప్పాను, అమ్మ అమ్మ మాస్టర్ గారు ఈయన దండం పెట్టుకో, దండం పెట్టుకో అని. మాస్టర్ గారు రెండోసారి ఎలా వచ్చాను చెప్పు అంటే ఈ స్వప్నం అంతా ఆయనకు వివరించాను. అయితే అలాగా సరే సరే అన్నారు. అప్పుడు పక్కన వసంతరనాడ కూడా ఉన్నాడు. అమ్మ మాస్టర్ గారు ఒప్పేసుకున్నారు, ఆయన ఎప్పటికీ ఎవరికి నేనే గురువుని అని చెప్పలేదు, ఈయన గట్టిగా పట్టుకో అన్నారు. అంటే చూడండి, గట్టిగా పట్టుకోవటం అనేది మన చేతిలో ఉండదు, గురువే మనల్ని పట్టుకోవాలి. పులినేట వేట పడితే పులి ఎప్పుడు వదిలిపెట్టదు వేటని, అలా అయిపోవాలి శిష్యుడు. అంతటి గొప్ప గురువు దొరికారు అంటే కారణం గురుచరిత్ర పారాయణే. మాస్టర్ గారు చెప్పిన మార్గము అదే. గురుచరిత్ర పారాయణ వలన మనందరం తరించే ఒక మార్గం చూపించారు, ఒక అవధూత సాంప్రదాయాన్ని చెప్పారు. ఎంత గొప్ప అవతార కార్యమో మాస్టర్ గారిది మనం ఆలోచిస్తే ఇప్పుడు తెలుస్తుంది. అంత సింపుల్గా, నిరాడంబరంగా, ఎవరికి అంతు చిక్కకుండా మాస్టర్ గారు అదృశ్యమయ్యారు. ఇప్పుడు మాస్టర్ గారితో తిరిగిన వాళ్ళకి అవన్నీ రోజులు మళ్ళీ వెనక్కి వస్తే బాగుండు, వాళ్ళ జీవిత కాలంలో అది ఒక స్వర్ణయుగం లాంటిది అన్నమాట. అట్లా మాస్టర్ గారిది ఆ స్మృతుల్ని మనం నెమరేసుకుంటుంటే కంటి వెంట నీళ్లు వస్తుంటాయి. ఇంతటి ఆయన గొప్ప సన్నిధిని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాము, ఎంతవరకు చేయగలము అనేది మన చేతుల్లోనే ఉంటుంది. బాబా చెప్తారు, మామిడి చెట్టు పూతంతా చూపించి ఇందులో రాలిపోయేది ఎంత, నిలబడేది ఎంత. అట్లాగే మనందరం మాస్టర్ గారి భక్తులమే. మాస్టర్ గారు చెప్పింది ఎంతవరకు ఆలోచించి ఎంతవరకు ఆయన మార్గంలో పయనిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆయన పాదాల వద్దకు మనందరం చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్.